ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం ముందుగా బికాజ్ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మీ జీవితాలలో ఎన్నో విజయాలని తీసుకురావాలని కోరుకుంటూ విజయదశమికి సంబంధించి అద్భుతమైన విషయాలను తెలియచేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గురువు గారు ఉన్నారు మాట్లాడదాం గురువు గారు మీకు విజయదశమి శుభాకాంక్షలు గురువు గారు మీ కూడా మా నమస్కారం తల్లి మరి విజయదశమి సంబరాలు జరుపుకునే ఆ పండుగ మనందరికీ కూడా పిండి వంటలు ఇంట్లో పిల్లల ఆటలు అలాగే పూజలు వీటన్నిటితో పాటు మన జీవితం ఇలాగే ఈ విజయదశమి రోజు ఎంత ఆనందంగా ఉంటామో అదే ఆనందంతో ఈ సంవత్సరం అంతా ఉండాలి అంటే అమ్మవారి కృప కావాలి మరి ఆఖరిగా తొమ్మిది రోజులు భక్తితో ఆమెని ప్రసన్నం చేసుకోవటానికి మనం పూజలు చేసిన తర్వాత ఆవిడికి ఎలా నివా ఎలా మనం ప్రసాదాలు అర్పించాలి ఈ విజయదశమి రోజున ఆవిని ఎలా పూజించాలి అలాగే ఆ మళ్ళీ కలస ఆరాధన చేసి అమ్మవారిని మళ్ళీ ఆమె స్వస్థలానికి ఎలా పంపించాలి తప్పకుండా వరకు కూడా తొమ్మిది నవరాత్రి నవమి దాకా మనం మాట్లాడుకున్నాము పదవ రోజు దశమి విజయదశమి అంటే నరకాసు మహిషాసుని మర్దించిన తర్వాత ఒక పెద్ద పండగ ఊరంతా చేసుకున్న పండగ ఈ ఈ ఫుడ్ లాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా మంది పుట్టారు అంటే పుట్టడం అంటే స్వార్థంగా కావచ్చు క్రోధంతో కావచ్చు అహంకారంతో కావచ్చు మదంతో కావచ్చు కలి ప్రభావం వల్ల కావచ్చు సో ఇవన్నీ కూడాను ఈ నవరాత్రులు వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆ తల్లి తీసేస్తుందట ఆటోమేటిక్గా వాడకి మైండ్ సెట్ అయిపోతుంది అంటే ఏదో చంపడం కాదు వాడకి ఇది అయితే ఈ యొక్క విజయదశమి రోజున ఆలయానికి కుటుంబ సభ్యంగా సాయంత్రం కాలానికి వెళ్ళి శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకోవాలి సీతారామ వాళ్ళని దర్శించుకోవాలి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి అక్కడ దొరికే వంటి జమ్మి ఆకుని తీసుకువచ్చి ఇంట్లో పెట్టి పూజ చేసి మీరు కలశం పెట్టిన వంటి ఏదైతే తొమ్మిదవ రోజులకు కలశం పెట్టి పదవ రోజున్న ఉద్వాసన చేసుకోవాలి ఉద్వాసన చేసేసి ఉత్తరానికి జరిపేసి కలశం పైన పెట్టిన వంటి కాయ ఏదైతే ఉందో అది తీసి పక్కకు పెట్టేసి అక్కడ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇచ్చేస్తే మీకు నవరాత్రి అయిపోతుంది ఒకవేళ అక్కడ మీరు తొమ్మిది రోజులు విగ్రహం పెడుతున్నారు నవరాత్రి చేస్తున్నారు అప్పటి దశమి రోజున కార్యక్రమాలు అంతా కూడా ముగించుకొని పదకొండవ రోజున మీరు నీటి నిమజ్జనం చేసుకోవాలి లేదంటే కొంతమంది దశమి రోజే నీటిలో నిమజ్జనం చేస్తారు కలకత్తాలో చాలా విశేషంగా ఈ నవరాత్రి చేస్తారు నవరాత్రి అంటే కలకత్తా అక్కడ ఏంటంటే అమ్మ మనకి శరీరం అమ్ముకున్న వంటి స్త్రీల వంటి వాకిల దగ్గర నుంచి మట్టి తీసుకెళ్లి అమ్మవారిని తయారు చేస్తారు ఎందుకలా ఆ శక్తి అక్కడే ఉంటుందట శరీరంలో అంటే ఆ ఒక ఆదిశక్తిగా వాళ్ళని పూజిస్తారు వాళ్ళకు విశేషమైన మర్యాద ఈ తొమ్మిది రోజుల పాటు కూడా వాళ్ళకి ప్రత్యేకమైన వంటి మర్యాదలు ఉంటాయి వాళ్ళని ఒక దేవతగా భావిస్తారు ఒక మహాశక్తి స్వరూపిణిగా భావిస్తారు వాళ్ళు చేసే వంటి ఆ తొమ్మిది రోజు రథాలు ఇంక ఎవ్వరు కూడా చేయరు మహాపవిత్రులు వాళ్ళు కాబట్టి వాళ్ళ తిరిగే వంటి వాకిల్లో ఆ మట్టిని తీసుకెళ్లి వాళ్ళు చేసే వంటి దుర్గా విగ్రహాన్ని తయారు చేస్తారు అక్కడ కోల్కత్తాలో చాలా విశేషంగా చేస్తారు ఇది మన జమ్మూలో దేవి ఉంటుంది అవును అక్కడ కూడా ఇక్కడ విశేషమైన చేస్తారు ఇసుక రాని జనాలు మనకు కనపడతారు ఇక్కడ మనకు ఉభయ రాష్ట్రాలు ఏంటి అంటే చిన్న చిన్న మన ఆలయాలంతా కూడాను దుర్గాదేవి ఆలయం కావచ్చు లక్ష్మీదేవి ఆలయం కావచ్చు జ్ఞాన సరస్వతి ఆలయం కావచ్చు ఇంకేదైనా ఆలయాలు కావచ్చు అందులో మండపం పెట్టుకొని ఉపాసన చేస్తారు కానీ మూలం ఏంటంటే కలకత్తా కాళియా పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఇవన్నీ ఉపాసన చేస్తారు ఈ దసరా రోజున అందరూ కలుసుకొని చిన్న అందరు కూడా మర్యాద సాంప్రదాయం ఐదికమైన ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈ పండుగలు పెట్టడం దీనివల్ల ఏంటంటే అద్భుతమైన కటాక్షం లభ్యం అవుతుంది ఆ దేవి అనుగుణం కనిపిస్తుంది ఈ చివరి రోజున ఈ యొక్క విజయము ప్రతి వారికి గెలుపు గెలుస్తుంది అందుకే ఈ రోజు విజయదశమి రోజున మీరు భూమి పూజ చేసుకున్న కొత్త వాహనం కొనుక్కున్న కొత్త స్టూడియో ఓపెన్ చేసుకోవాలనుకున్న ఇంకేదైనా కొత్తగా మీ జీవితంలో ప్రారంభించండి విజయదశమి రోజు ప్రారంభించారనుకోండి ఆ రోజు నుంచి ఇంకా మీకు విజయమే అందుకే చాలా వరకు రియల్ ఎస్టేట్ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఆ రోజు రిజిస్ట్రేషన్స్ పెట్టుకుంటారు ఆ రోజు భూమి పూజ పెట్టుకుంటారు ఇంకా మాకైతే అడ్డం ఉండకుండా అమ్మవారే చూసుకుంటారు అదే అది చాలా పవర్ఫుల్ డే వెరీ పవర్ఫుల్ డే మరి విజయదశమి రోజున మనం ఏదన్నా అమ్మవారి మంత్రం జపించుకోవాలా తంత్ర శాస్త్రంలో దీనికి సంబంధించి ఏదైనా తంత్రం చెప్పారా దీనికి విజయదశమి రోజున అమ్మవారి ఒక మంత్రము దుర్గాదేవి మంత్రమే ఉంటుంది దుర్గాదేవి యొక్క మంత్రా మీరు గాయత్రి జపం చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది కాచాయ నాయ విద్మహే కన్యాకుమారి చా యదహే తన్నో దుర్గే ప్రచోదయా ఏమా కాచాయ నాయ విద్మహే కన్యాకుమారి చా తన్నో దుర్గే ప్రచోదయ ఆవిడ ఎప్పుడు నిత్య కన్యగానే ఉంటుంది ఆ కాచాయని ఆ దుర్గాదేవి ఉపాసన చేసుకో ఎందుకంటే ఆమెకు కళ్యాణం అంటూ సృష్టికే కళ్యాణం కానీ ఆమె నిత్య కళ్యాణి యోగనంగా ఉంటుంది కాబట్టి ఈ గాయత్రిని దశమి రోజున ఈ తంత్రహస్యంలో మీరు గట్టిగా వెయ్యి నూట పదహారు చేసుకోండి గురుగారు ఈ నవరాత్రుల గురించి ఏ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏ నైవేద్యం పెట్టాలి అలాగే తంత్రశాస్త్రంలో ఈ నవరాత్రులకి సంబంధించి ఉన్న రహస్యాల గురించి మాకు ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు శ్రీమాత్రే నమ సర్వే జనో సుఖినో భవంతు శ్రీమాత్రే నమ శ్రీ మహాగణపతి దేవతో నమ దేవి నవరాత్రి ఒక ఆలయ విశిష్ట గురించి మనం మాట్లాడుకుంటున్నాము జంట నగరంలో ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క దేవిని పెట్టి పూజిస్తూ ఉంటారు కనుక నేను చెప్పినట్టుగానే పూజించాలని లేదు అక్కడ జరిగే వంటి కైంగర్యాలు ఎలా ఉంటుందో ఆ విధానంగా మీరు ఫాలో అవ్వచ్చు కొన్ని ఆలయంలో జ్ఞా అంటే ఇప్పుడు రాజరాజేశ్వరి ఆలయం ఉంటే ఆ రాజరాజేశ్వరిని పూజిస్తారు జ్ఞాన సరస్వతి దేవి ఉంది ఆలయం ఉంది అనుకోండి జ్ఞాన సరస్వతి ముందు రోజు పూజిస్తారు సో ఈ రకంగా కొన్ని ఆలయాల్లో వారి వారి విధానంగా తొమ్మిది రకాలుగా అమ్మవారిని పూజిస్తారు కానీ చివరిగా విజయదశమి నాడు అందరు కలిసి పూజిస్తారు సో చెప్పినది చెప్పినట్టుగా కాకుండా మీరు ఏ ఆలయంకి వెళ్ళినా అదే విధానంగా ఉంటుంది ఆ ఆచారం ఉంటుంది అదే కైంగర్యం ఉంటుంది కాకపోతే అవతారాలు వేరుగా ఉంటాయి గురుగారు ఇది చెప్పారు కదా మేము ఈ దర్శనం ఇక్కడ చూడలేదు కదా అని అనుకోవద్దు ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క అవతారం కనపడుతుంది అన్ని ఆలయాల్లో వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి శ్రీమాత్రే నమ